ఆయన మాజీ ఎమ్మెల్యే, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ నేత ఎక్కడ ఉన్నారోనని వెతుకుతున్నారు, కానీ కనిపించడం లేదు. మంచిర్యాలతో పాటు తెలంగాణలోని పలు ఠాణాల్లో అతనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆ మాజీ శాసనసభ్యుడి కోసం కాకీలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకీ అతనెవరు? అతను చేసిన తప్పేంటి? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సోమవారం మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత కామెంట్స్ చేశారు. రేవంత్ పై విమర్శలు గుప్పిస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు. చెప్పు తీసుకుని కొట్టినా తక్కువే గాని మాకు సంస్కారం అడ్డొస్తోందంటూ బాల్క సుమన్ అన్నట్టు తెలుస్తోంది. 100,000 మంది ఉన్నాం, పండబెట్టి తొక్కుతామంటూ కమెంట్లు చేసినట్టు సమాచారం. ఆ కమెంట్లు రాజకీయంగా దుమారం రేపాయి. బాల్క సుమన్ కమెంట్స్తో కాంగ్రెస్ నేతలు గుర్రుమంటున్నారు. వారి ఫిర్యాదుతో బాల్క సుమన్ పై 294B, 504, 506 సెక్షన్ల కింద మంచిర్యాల పిఎస్లో కేసు నమోదైంది. బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ లీడర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళన చేపట్టారు. పలుచోట్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాల్క దిష్టి బొమ్మల్ని దగ్నం చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బాల్క సుమన్ కోసం గాలింపు చేపట్టారు. అయితే పోలీసులకు చిక్కకుండా ఆయన ఎప్పటికప్పుడు ప్లేస్ మారుస్తున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదైందని తెలియగానే బాల్క సుమన్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. తొలుత బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎక్కడికో వెళ్లినట్టు సమాచారం. మంచిర్యాలతో పాటు రాష్ట్రంలోని పలు పిఎస్లలో బాల్క సుమన్పై ఫిర్యాదులొచ్చాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డిని బాల్క సుమన్ చేసిన కామెంట్లను కేసీఆర్ కుమార్తె కవిత సమర్థించారు. ఒక దళిత బిడ్డపై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటూ ట్వీట్ చేశారు. బాల్క సుమన్ కామెంట్స్ పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. భాష పట్ల నేతలు హద్దుల్లో ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు హద్దు మీరుతున్నారని, సీఎం ను చెప్పుతో కొడతానడం తప్పని, ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా అని ప్రశ్నించారు. మొత్తానికి బాల్క సుమన్ కామెంట్స్ రాజకీయంగా అలజడులు రేపాయి.